ఓకే, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ వ్లాగ్ లూడో ఆడుకుంటూ ఆపేస్తా అని చెప్పిన, ఎండ్ చేస్తా అన్నాను. కాకపోతే రూమ్లోకి వచ్చిన తర్వాత మేము వేరే పంచాయతీలు పెట్టుకున్నాం అనమాట, అంటే ముచ్చట్లు పెట్టుకున్నాం. ఎంత ఖర్చు అయింది, ఏడెడ పోయినాము, ఏం చేయాలి, ఈ రోజు ఏడికి పోవాలి అని చెప్పేసి. ఈరోజు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్తో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. తెలుసు కదా, నిన్న ఆల్రెడీ మేము వ్యాగనర్స్ బ్రోకి వెళ్ళినాము, ఈరోజు ఫెరారీ వరల్డ్ అండ్ సీ వరల్డ్కి వెళ్తున్నాము. పోతున్నాము, చూడండి అంత ఏం చేస్తాం అన్నది. ఓకే, అవుట్ఫిట్ చెక్. తేజ్ గారిది అవుట్ఫిట్ ఇది, ఇట్లా చెయ్యరు మా అవుట్ఫిట్ చెక్ అంటే అంటాడే. ఇది మాది అనమాట డెనిమ్. ఎడబోతున్నావు తేజ, బాగా పోతున్నా. సారీ, ఇక్కడ చూపించచ్చు కదా, ఇద్దరం సేమ్ టాప్స్, కాకపోతే కింద నేను డెనిమ్, అది బ్లాక్. ఇప్పుడు మేము మా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చినాం. రాజవారం ఏమో ఓన్లీ ఫ్రూట్స్ తింటాడంట, మేమైతే ఆమ్లెట్, ఫ్రైడ్ రైస్, బ్రెడ్ అవి అన్నీ తెచ్చుకున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక పోతాం. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం, క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా బయట పడ్డాం అనమాట. మొత్తానికి ఎడిగిపోతున్నాం అంటే, ఎడిగిపోతున్నాం మనం ఈరోజు సీ వరల్డ్ పోతున్నాం అనమాట. ఇక క్యాబ్ అయితే దిగేసినాం, క్యాబులు దిగేసి ఇక సీ వరల్డ్కి వచ్చినాం. సేమ్ నిన్న వచ్చిన జాగలకే. ఇక ఎండకు సావా అదే చచ్చిపోవాలి, ఇంకా ఎండ సావా అన్నా కానీ వద్దులే. దాని తర్వాత పదం వాడితే బాగుండదు మన వ్లాగ్లో. మనది అసలే ఫ్యామిలీ చిన్న చిన్న పూరగాళ్ళు చూసేది ఇదన్నమాట. అందరికి వచ్చు, కాకపోతే అది వేరే విషయం. ఓకే, మొత్తానికి వచ్చిన మొహాలు చూసిర్రా, అప్పుడే ఎర్రగైనాయి. ఈరోజు మేమిద్దరం టాప్స్ ట్విన్నింగ్. ఇదోండి ఇది సీ వరల్డ్, ఇక్కడ నుండి ఎంట్రీ. ఇంకా వచ్చేసినాం లోపలికి, ఇక్కడ మా టికెట్ స్కాన్ చేయాలి. వావ్, ఎంత బాగుందో, రెస్ట్ రూమ్స్ అంట. అక్కడ నుండి ఎంటర్ అయ్యి ఇక్కడ నుండి ఇట్లాని పైకి ఎక్కుతున్నాం అనమాట. జస్ట్ బ్యాగ్స్ చెక్ చేసిర్రు, టికెట్స్ అయితే ఎవరు అడగలేరు ఇంకా. ఇక్కడ మళ్ళీ అక్కడ నుండి రాగానే మళ్ళీ ఇక్కడ నుండి ఇంకెక్కడికో ఎంట్రీ, మళ్ళీ పైకి పోతున్నాం. వెల్కమ్ టు యువర్ వన్ ఓషియన్ అడ్వెంచర్. లోపలికైతే పోతున్నాం, టికెట్ ఇక్కడ చూపించాలనుకుంటాం ముందర. ఇది ఇక్కడ టికెట్ చెక్ చేసేది. మనం ఆల్రెడీ మల్టీ పాస్ తీసుకున్నాం అనమాట, మల్టీ పార్క్ ఎంట్రీ ఇది. సో ఇక్కడ పాస్ చూపించాలి. ఓకే, ఇక్కడ స్కాన్ చేసిందనమాట క్యూఆర్ కోడ్, తర్వాత ఇండెక్స్ ఫింగర్ పెట్టాలి రైట్ హ్యాండ్ది. అంటే మాది ట్రిపుల్ ఎంట్రీ కదా, ట్రిపుల్ ఎంట్రీ అంటున్నాం, మల్టీ పార్క్ కదా కాబట్టి. ఇది లోపల, ఇంకా లోపల పోయిన తర్వాత ఏమేం చేయాలో చూద్దాం, రండి. తేజ్ గారు ఇప్పుడు ఎక్కడికో పోతున్నాడు, ఎంత క్యూట్ ఉంది తేజ్. అది మ్యూజిక్ లవ్ ఇవి వస్తున్నాయి. లోపల పోతున్నాం ఇప్పుడు, ఏదో అవుతున్నట్టుంది చూద్దాము. ఇక అంత ఏదో చూపిస్తున్నారు అనమాట, ఇదంతా వేరే ప్రపంచంలానే ఉంది. సూపర్ ఉంది ఇది, చూసిరా ఎంత బాగుందో. ఓకే, మేమైతే ఫస్ట్ ఇప్పుడు ఈ పోలార్ దానికి వచ్చినాం అనమాట. లోపల అంటార్క్టిక్ అని రాసింది. ఎంత బ్యూటిఫుల్, ఇక్కడ అబుదాబి ఓషియన్ అంట, ఇక్కడ ఆర్టిక్ ఓషియన్, అంటార్క్టిక్ అక్కడ. అదే ఇక్కడ పెంగ్విన్స్ ఉంటాయి. ఓ మై గాడ్, ఫస్ట్ పెంగ్విన్స్ దగ్గరికి వచ్చినాం మనము, ఫస్ట్ పెంగ్విన్స్ దగ్గరికి వచ్చినాం. ఇదో అక్కడ పెంగ్విన్స్, అంటార్క్టిక్ అబ్బా. పెంగ్విన్స్ ని లైవ్ చూస్తానని అనుకోలేదు, బట్ ఫస్ట్ టైం నేను పెంగ్విన్స్ ని లైవ్ చూస్తున్నా. ఓ మై గాడ్, ఎంత క్యూట్ గా ఉన్నాయి. అసలు నిజంగా పెంగ్విన్స్ ఎలా బొమ్మల్లా కనిపిస్తున్నాయి అవే, ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా. ఓ మై గాడ్, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నా, మీరు ఏమనుకున్నా సరే. అమ్మా, బుజ్జి ముండలు ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయి, అన్ని బుజ్జి బుజ్జిగా. అవతల సైడ్ పోదాం రా నాన్న. కానీ ఫుల్ బట్టలు వేసుకొచ్చి చాలా మంచి పని చేసినాము, ఎందుకంటే ఇవి చూడు అమ్మో, రప్ప రప్ప, ఇవి స్విమ్మింగ్ భలే చేస్తున్నాయిగా, ఇవి మామూలుగా చేస్తలే. ఏ ఇక్కడ రావే, బుడ్డిదానా. అమ్మో, మామూలుగా క్యూట్గా లేవు అసలు, ఇవి ఎంత ముద్దుకున్నాయంటే. కానీ చల్ల చలికి ఈడ్చుకుపోయేటట్టు ఉన్నాము, ఎందుకంటే ఇవి ఇంత ఈ క్లైమేట్లోనే ఉంటాయి కదా. వావ్, ఎంత క్యూట్గా మంచిగా ముద్దుగా నిలబడి నడుచుకుంటూ వస్తున్నాయో, ఎంత ముద్దుకున్నాయో ఇవైతే. ఇక్కడ తేజ్ గారు ఏమో చేస్తున్నాడు, ఈ నుండే పోతున్నాయి అన్ని పెంగ్విన్స్. ఏదో ఒకటి వచ్చి ఒకటి రాదు, ఎంత క్యూట్ క్యూట్. దాకా అంటార్క్టికాకి వెళ్ళి పెంగ్విన్స్ చూసినాం, ఇప్పుడు ఆర్టిక్కి వెళ్తున్నాం అనమాట.
వెళ్ళి ఇవి చూస్తాం ఇంకా ఏమంటారు సీల్స్ ఓకే అదే బ్లాగ్ కంటిన్యూయేషన్ కాకపోతే కాస్ట్యూమ్ ఒకటి చేంజ్ అయిందన్నమాట ఎందుకంటే నా ఫ్రెండ్ శృతి డార్లింగ్ ఉంది కదా శృతి డార్లింగ్ క్లాత్ తీసుకొని మంచిగా బట్టలు కుట్టి మాకు పంపించింది వేసుకోమని చెప్పి దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అదేమో ఉషా అవుట్ఫిట్ అనమాట కుట్టి పంపించింది అందుకని చెప్పేసి బట్టలు మార్చుకున్నాం ఇక్కడ మంచి మంచిగా ఫొటోస్ వీడియోస్ దిగుదామని చెప్పేసి ఇప్పుడు ఇది దీన్ని వ్యూ చూపిస్తా చూడండి బాగుంది కదా ఇక్కడేం చలి పెట్టట్లేదు కదా ఓకే నేనైతే ఒక పెంగ్విన్ కొన్నాను అనమాట క్యూట్ క్యూట్ పెంగ్విన్ ఇందులో ఏమున్నాయో మళ్ళీ ఏం పోతున్నాయో మాకు కూడా ఏం కనబడతలేదు ఇంకా అబ్బో ఎంత పెద్ద గుందిరో అది అమ్మో కిందకు పోయింది ఎక్కడికు అదో అక్కడ కనబడుతున్నాయా ఏ ఇక్కడ రావచ్చు కదనే మీరు ఇన్నుగా అదే వాటిని అంటున్నా పెద్ద ఓ కిందకు పోతున్నారు ఇక్కడ రావచ్చుగా మాకు కనబడొచ్చు కదా ఇక్కడికి వచ్చినాయి 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 అవి అరుస్తున్నాయి కానీ వినబడుతుందా అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి ఓ మై గాడ్ తేజ నువ్వు ఇక్కడే ఉన్నావా నానా నీ దగ్గరకు వచ్చినాయి అవి అయ్యో ఎంత ముద్దుగున్నాయి అమ్మా ఈడనే ఉన్నాయి అబ్బా ఎంత మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాయో మంచిగా గిర్ర గిర్ర గిరుక్కుంటా అబ్బా ఎంత మంచిగా చేస్తున్నాయిరా తేజ నీలానే చేస్తుందిరా తేజ ఇది స్విమ్మింగ్ తేజ ఇది సేమ్ నీలానే చేస్తుందిరా స్విమ్మింగ్ నువ్వు తిరిగినట్టే తిరుగుతుంది ఓవర్ యాక్టింగ్ చూడు ఎట్లా చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వెళ్తున్నాం ట్రాపికల్ ఓషియన్ ఇంకా ఇక్కడ నుండి మేము ఈ ట్రాపికల్ నుండి కిందకు వచ్చేస్తున్నాం కిందకి వేరే చోటకు పోతున్నాం అనమాట అదే కదా మంచిగా ఉంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి అని చెప్పి ఇక్కడ లైట్ ఇక్కడ ఎంత బాగుందో ఇది బటర్ఫ్లై ఇక్కడ ఫోటో దిగొచ్చు అనుకుంటా వావ్ మేమైతే ఇక్కడ కూర్చున్నాం సూపర్ ఇప్పుడు డాల్ఫిన్స్ నువ్వు చూసినావా ఎప్పుడైనా డాల్ఫిన్స్ ని చూడలేదా షో చూడలేదు ఇప్పుడు చూడు హాయ్ చెప్తుందిరా తీజ అది మనుషులు ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది ఏమన్నా జంప్ కొట్టిందా వీటిని ముట్టుకోవచ్చు కూడా అనమాట అందరు ముట్టుకుంటున్నారు చూడండి ముట్టుకోవే ఒకసారి వస్తుంది రా తేజ వచ్చినాయిరా తేజ ఎట్లున్నాయి తేజ అమ్మ ఉంటే వా అరే 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 అవి కావాలని పడుతున్నాయి మన మీద నీళ్లు పడాలని అదే 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 సో స్టింగ్ రేస్ మేము ఇందాక ఎక్కడ పోయినామే డాల్ఫిన్ షో రేస్ ఆడ పోయినము అక్కడ పోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఫ్లెమింగోస్ దగ్గరకు వచ్చాము ఎంత బాగున్నాయి ఫ్లెమింగోస్ అవును వావ్ కనిపిస్తున్నాయా అమ్మగాడు ఐ మిస్ యూ సో మచ్ అమ్మగాడు నువ్వు ఉండాల్సింది బెట ఈ ట్రిప్ కి బట్ దట్స్ ఓకే ఇంకా అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాము ఇక ఫ్లెమింగోస్ అయితే చూపించినాను కదా చూసారు కదా ఫ్లెమింగోస్ వావ్ ఇక్కడ చాలా దగ్గర దగ్గరలో ఉన్నాయి నెక్స్ట్ ఎండ్లెస్ ఓషియన్ అంట ఇక ఇందులో ఏముంటాయో చూడాలి లోపలనైతే ఇదంతా ఆల్రెడీ చూసేసినాం అదే ఉంది అరే ఎంత పెద్దగా ఉంది చూడిది ఇక్కడ నుండి వస్తుంది చూడు అటు వస్తుందా ఇటు పోతుందా తెలియదు అటే అటే పోతుంది అది మామూలు భలే ఉంది అసలు ఇందులో పోతున్నాడు ఏముంది నాన్న అందులో
ఇక మేమైతే అక్కడ నుండి ఎంటర్ అయినాము. మీకు తెలిసిందే ఇప్పుడు ఇక్కడ నుండి మైక్రో ఓషియన్ అంట, లోపల గేమ్స్ కూడా ఉన్నాయి, గేమ్స్ దగ్గర కూడా ఆడతాం. వావ్, అసలు ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది, వేరే ప్రపంచమే. రైట్స్ ఉన్నాయి, ఇదా రైట్స్ పోదాం. మనం కూడా చేద్దాం, అదే అదే వెళ్దాం. ఫస్ట్ రెండు మూడు కానీ ఎట్లయితే ఎట్లుంటాయో చూద్దాం, తర్వాత చేద్దాం. ఏమో తేజుగాడేమో ఇది ఎక్కమంటుండు, కాకపోతే ఇది ఎక్కాలన్నా మాకు కూర్చోబడుతుంది, ఎందుకంటే అది ఎట్లెట్లా తిరిగి పాడవుతుందో ఏం పాడవుతుందో అని చెప్పేసి ఇటు అటు ఇటు అటు ఇట్లా కింద మీద కింద మీద అయ్యేటట్టుంది. మళ్ళీ వస్తాడు, స్టార్ట్ అయ్యింది. ఇక ఏం చేస్తుందో ఎట్లా తిప్పుతుందో ఏం పాడో భయం అవుతుంది. ఫాస్ట్ గానే తిప్పేటట్టుంది, గిర్ర గిర్ర అదే కదా. అమ్మో రౌండ్ గా తిప్పుతుందే. మొత్తానికి నేను స్వీటు మళ్ళీ తేజుగాడు ముగ్గురము తిరగడానికి అయితే వచ్చినాము, చూద్దాం మళ్ళీ మాకు ఇది ఎట్లయితే. తేజు అయితే ఈ రైడ్ ఎక్కిండు, మళ్ళీ ఇందులో తేజు ఉండాలా, ఇంకొక రైడ్ అది వెనకాల నుండి వస్తున్నట్టుంది. అయితే ఏం లేదు, ఎంటర్ కాగానే మనం మధ్యలోకి వచ్చి నిలబడితే పోలార్ ఓషియన్, అబుదాబి ఓషియన్, మైక్రో ఓషియన్, ఎండ్లెస్ ఓషియన్, ట్రాపికల్ ఓషియన్, రాకీ పాయింట్, పోలార్ ఓషియన్, ఈ కనబడతాయి అన్నమాట. మేక్ షూర్ దట్ మీరు అన్ని కవర్ చేసుకోవడం, ఓకేనా? అంటే అన్ని కవర్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. హార్డ్లీ ఒక 2 hours టైమ్, అంతే 2-3 hours మోర్ దెన్ ఎనఫ్. దెన్ చాలా బాగుంటుంది, రైట్స్ ఎక్కాలి అది ఇది అని అనుకుంటే మాత్రం బాగానే టైం పడుతుంది. అంత పెద్దగా ఓ అనుకునే అంత రైట్స్ అయితే ఏం లేవు చెప్పాలంటే. పిల్లలకు ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. ఏమో అక్కడ నుండి ఇట్లా ఇట్లా వచ్చినాము, వస్తే ఇక్కడ ఉంది. ఏముంటుందో దీని లోపల తెలియదు, చూడాలి. సో ఇక్కడ థియేటర్ ఉంది, కాకపోతే ఏంటంటే 3 o'clock షో స్టార్ట్ అవుతుంది అన్నమాట, కాకపోతే అప్పటికి మేము వెళ్ళిపోతాము. షో సీల్తో షో ఉంటుంది అనుకుంటున్నానా, ఇక్కడికి వచ్చేటట్టు ఉంది. వావ్, చాలా బాగుంది. వాటర్ది ఇప్పుడు ఇక్కడ నుండి చూపిస్తా సీల్ అయ్యాను, అక్కడ చూడండి. వావ్, అవతల వైపు పోతే మంచి కనిపిస్తుంది, కాకపోతే ఇంక ఇప్పుడు అవతల వైపు ఎక్కడ నుండి పోవాలో ఇక్కడ నుండి చూపించేస్తున్నాను, చూడండి. ఇక్కడ థీమ్ అంతా కూడా మామూలుగా లేదు, భలే ఉంది థీమ్ ఇక్కడంతా. ఇంకా ఇక్కడ నుండి మేము ఎగ్జిట్ అయ్యి ఫెరారీ వరల్డ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మొత్తానికి ఏమంటారు, సీవర్ల్డ్ నుండి బయటకు వచ్చేసినాం, ట్యాక్సీ మాట్లాడుతున్నాం అనేలోపు ఇది ఫ్రీ బస్సు ఉంది అనమాట. సో బస్ అయితే ఎక్కేసినాము ఇక్కడ నుండి ఫెరారీ, మేము అక్కడ నుండి ఫెరారీ వరల్డ్కి వెళ్ళి వచ్చేస్తున్నాము. ఈ రోలర్ కోస్టర్ అయితే అండర్ మెయింటెనెన్స్ అంటారు, రాజావారి ఎక్కేటోళ్ళు. ఓకే, ఇప్పుడు ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ నుండి అయితే మేము లోపలికి వెళ్తున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందంట మళ్ళీ ఫెరారీ వరల్డ్, అది ఎట్లా పోవాలి ఏంది అన్నది ఇక్కడ తిరుక్కుంటూ తిరుక్కుంటూ పోతాం. ఇక్కడికైతే మేము రసోయి గారికి వచ్చేసినాం, ఇంకా వాళ్ళే మా దగ్గరకు వచ్చి హ్యాండ్ వాష్ చేయిస్తున్నారు అనమాట మంచిగా. అంటే ఇంకా వేరే ఆప్షన్స్ లేకుండా ఓన్లీ తాళి మాత్రమే ఉందని చెప్పేసారు, మాకు కూడా అదే కావాలి అని అన్నాం. ఎందుకంటే 4 అవుతుంది కాబట్టి, తిండికి ఇట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాము, తిరిగి తిరిగి అలసిపోయినాము, తిన్న బ్రేక్ఫాస్ట్ అంతా అరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రాపర్గా లంచ్ చేసుకుంటే మళ్ళీ ఇది తిరిగే వరకు, ఇది అరిగే వరకు మళ్ళీ తిరుగుతాం అనమాట. అంతే మళ్ళీ తర్వాత డిన్నర్ అంటే అయితే మంచిగా వడ్డిస్తున్నారు, వడ్డిచ్చిపోతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఏంటంటే ఫుడ్ అంతా తినేసినాం అనమాట. అయితే మాకు ఈ స్వీట్ నచ్చింది, ఇక స్వీట్ ఇక మనం ఎక్కడ పోయినా బుద్ధులు పోనిచ్చుకోం కదా, అయితే టిష్యూ పేపర్లో పెట్టుకొని తీసుకొని పోతున్నాను అనమాట. ఏమి సోంపు కూడా తీసుకొస్తా, అదే కదా వెయ్యి ఇంక వేస్తావు కదా టిష్యూ పేపర్లా, ఇదే పని ఏడ పోతే ఆడ. ఓకే, ఫుడ్ అయితే మంచిగా కడుపు నిండా తిన్నాము, ఇంక ఇవ తినాలి, తినంగానే వచ్చేస్తుంది, వచ్చంటది తర్వాత మళ్ళీ ఆకలి అంటది, ఇదే పంచాయతీ దీంట్లో. రాజా నా కొడుకుకి ఏమో తొందర ఎక్కువ, పోదాం పోదాం అంటాడు, పైన వద్దు రావే. మొత్తానికి ఫెరారీ వరల్డ్కి అయితే ఎంటర్ అవుతున్నాము. నా రాజావారు అక్కడెక్కడికో పోయిండు, ఇక్కడ రారా కొడుక, ఈడ ఒక ఫోటో దిగు, నీ కాళ్ళు మొక్కుతా. ఇంకా అక్కడ నుండి ఇట్లా అని ఇట్లా వచ్చినాం అనమాట ఫెరారీ వరల్డ్ లోపలికి, ఎంటర్ అయితే అయినాము. అక్కడ టికెట్స్ చూపించాలి,
టికెట్స్ రేట్లు వచ్చేసి మరి జనరల్ అడ్మిషన్ 150 ఏడి అనే ఉంది. మేము మూడుకి కలిపి పాస్ తీసుకున్నాము కాబట్టి మా మూడుకి కలిపి ఒక్కొక్కరికి 500 చేంజ్ సంథింగ్ ఎంతో పడ్డది, నేను తర్వాత చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఫెరారీ వరల్డ్లో కూడా, టికెట్ స్కాన్, మళ్ళీ ఫింగర్ స్కాన్. తేజు గారికి అక్కడ ఏదో రైడ్ కనిపించింది, మాకైతే చుక్కలే. మేమైతే రామ్ రా తేజ అన్ని రైడ్లు చేస్తావు అర్థమైపోయింది. అక్కొచ్చిన ఉంటే నాకు పుస్తత అయిపోయేది మంచిగా. మనం నిన్న చూసిన వ్యాగనర్స్ బ్రో ఒక లెవెల్, సీ వరల్డ్ ఒక లెవెల్, అయితే ఈ ఫెరారీ వరల్డ్ అయితే ఈ ప్రపంచమే వేరు. అసలు ఇవన్నీ ఎట్లా అంటే ఇంకా వేరేనే అనుకోండి. మొత్తం బైక్ ప్రియులకి ఈ రేసింగ్లు, కార్లు, పిచ్చి ఉంటుంది కదా, ఇక అట్లాంటి వాళ్ళకి ఇది రేసింగ్ జోన్ అంట. ఇక అట్లాంటి వాళ్ళకి ఇట్లా ఇది బాగా నచ్చుతుంది. యాక్చువల్లీ ఇదంతా రేసింగ్ జోన్ అంట. ఈ రేసింగ్ జోన్ లోపలికి ఎట్లా పోవాలి, మళ్ళీ మనం ఏమైనా కార్లు నడపచ్చా లేదా అన్నది చూడాలి. ఈ రైడ్లు ఉన్నాయి, రైడ్ అవుదామా. ఇక ఇక్కడ తేజు గారికి ఏదో గేమ్ కనబడ్డది, ఆ గేమ్ లేచిండు. ఆడికే నుంచి మొత్తం ఈ కార్లకు సంబంధించివే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇవి ఎక్కుదామని అనుకుంటున్నాము. ఎంత బాగున్నాయో ముద్దుగా, ఇట్లా ఖాళీ కూర్చుంటే అవే తీసుకుపోతున్నాయి, ఎంత బాగున్నాయో. తేజగాడేమో అదేదో రైడ్ ఎక్కుతాడంట, పెద్ద రైడ్, బర్ర బర్ర తిరుగుతుంది అది పెద్ద రైడ్. మేమైతే ఇంకా కార్లు ఎక్కి నిమ్మడంగా కార్లో తిరుగుకుంటూ కూర్చుందామని అనుకుంటున్నాం. అదే కార్లు ఎక్కుదామాగు, అందుకే కనబడుతుంది కదా రైడ్ ఎక్కుతాడంట. వామ్మో నానా, ఏంది నానా ఇది, ఏటేటో తీసుకుపోతుంది చిన్న చిన్న. మా చెల్లె నేను ఫెరారీ కార్ అయితే ఎక్కినాం పోతున్నాం. ఇక డ్రైవ్ కి చూపిస్తాయి ఇక మేము ఎక్కడెక్కడ తిరుగుతామో ఏం చేస్తామో. అమ్మో ఇదేమో స్పీడ్ గా పోతుంది అండి, ఇక్కడ రావే ఇద్దరం కనబడుతున్నాం. ఫెరారీ కారు అమ్మో. ఓకే, సో మొత్తానికి ఫెరారీ వరల్డ్ కి అయితే వచ్చినాం కదా. ఇక్కడ ఇది తేజు కంపల్సరీ హైదరాబాద్ లోనే వాడు గోకార్టింగ్ అంటే ఆగడు. ఇక్కడికి వచ్చిన తర్వాత గోకార్టింగ్ అంటే మన ఓడికి ఇట్లా ప్రాణం కొట్టుకుంటుంటది. సో స్వీట్ ఎప్పుడు చేయలేదు, సో ఫెరారీ వరల్డ్ లో ఫస్ట్ టైం గోకార్టింగ్ చెయ్యి అని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తున్నా. ఒక్క 7 మినిట్స్ కోసము 60 AED అంట. సో మేము ముగ్గురం చెయ్యాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నాం. సో అసలు వీళ్ళు ఇక్కడ ఎంత ఫ్రెండ్లీ ఉన్నారంటే వీడియో రికార్డింగ్ చేస్తున్నా ఏం ప్రాబ్లం లేదంటున్నారు, హ్యాపీగా రికార్డ్ చేసుకో అంటున్నారు. సో మొత్తానికి మనం 3 మెంబర్స్ కోసం తీసుకుందాం అనమాట. 1 అవర్ తర్వాత స్లాట్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇక్కడ మనం నేమ్స్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి స్లాట్ ఇస్తారనమాట. రిజిస్టర్ చూసినాం, మా టైం స్లాట్ వచ్చేసి 5:52. సో మాకైతే ఇది ఇచ్చేసారు, లోపల కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ తలకి వెంట్రుకలు ఎగరకుండా అనమాట. ఇద్దరు వీడియో చూడమని చెప్తారు మాకు. మేమైతే మొత్తం రెడీ అయిపోయినాం గోకాటింగ్ చేయడానికి, కాకపోతే ఇక్కడ మొబైల్స్ కూడా లోపల పెట్టేసేయమంటున్నారు. మా కోసం ఎవరు రికార్డ్ చేయడానికి కూడా ఛాన్సెస్ లేవు. సో బయటకు వచ్చిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో చెప్తామన్నమాట. ఓకే, దానికి చైర్ అయితే చేసినాము మంచిగా, డ్రెస్సులు గిస్సులు అన్ని వేసుకొని హెల్మెట్ పెట్టుకొని ప్రాపర్ స్పోర్ట్స్ కార్ నడిపేటోళ్ళనే తయారైనాం. కాకపోతే వీడియో రికార్డ్ చేయగలేదన్నమాట మా బ్యాడ్ లక్. కానీ నానా ఎట్లుండే ఎక్స్పీరియన్స్ మన దగ్గర నడిపిన దానికి ఇప్పటికీ బాగుండే కదా? ట్రాక్ కంట్రోల్ గ్రిప్ చాలా బాగుండే. యాక్చువల్లీ మా స్వీట్ దగ్గర ఫస్ట్ టైం నడిపింది అనమాట, దాని ఎక్స్పీరియన్స్ అడగాలి. ఇప్పుడు ఇక్కడ రావే స్వీట్ దా మీ ఎక్స్పీరియన్స్, ఏమైనా తీసుకపోతుంది మూలకు బుద్ధి పడేస్తుంది ఏమైంది ఇక్కడ రా, ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం నడిపినావు స్టార్టింగ్ అయి బుద్ధి అందరు కార్లు ఆపి పడదెంగింది, ఆపి పడేసింది అనమాట. నాకేం చెప్పకుండా పోకుంటే నాకేం రాదు, దానికి బ్రేక్ ఏదో తెలియదు, ఏది నొక్కాలో తెలియదు, చెప్పలేదు, ఏం చెప్పలేరు. అదే కదా, సరే ఓకే ఫస్ట్ టైం అంటే సరే అని చెప్పిండు. రివర్స్ నొక్కాలంటే యాక్సిలరేట్ చేసి బ్రేక్ ఈ ప్రెస్ బటన్ ప్రెస్ అంటే ఓకే ఓకే అన్న ఫస్ట్ అదే తెలుసుకుని, ఎందుకంటే రివర్స్ రావడమే నాకు ఇంపార్టెంట్ కాబట్టి. అమ్మా మొత్తానికైతే మంచిగానే ఎంజాయ్ చేసినాము. ట్రాక్ చూపిస్తాను ఆగండి ఇప్పుడు. అయితే ఒకరం తర్వాత ఒకరం పోయిన ఉంటే ఒకరు వీడియోలు ఒకరం తీసుకునేటోళ్ళం. మేము ముగ్గురం కలిసి పోయినాము. ఇదన్నమాట ట్రాక్, చాలా బాగుంది యాక్చువల్లీ.
ఫస్ట్ తేజం పంపిస్తాడా అంటే నన్ను పంపించిరే ఫస్ట్. అదే కదా, రానే రాదు ఏం కాదు, కానీ మంచిగా అనిపించలే. లాస్ట్ రౌండ్ అయితే ఏం చూడకుండా జాగ్రత్తగా వచ్చినా. లాస్ట్ రౌండ్ పాపం గ్రిప్ దొరికింది, దానికి గ్రిప్ దొరికే లోపు లాస్ట్ అయిపోయింది. నేను ముగ్గురు తోటి ఒక ఆయన ఎక్స్ప్రెషన్ ఇది తెలుసు, ఈడేమో అందరిని ఓవర్టేక్ చేస్తా ఉన్నాడు. పోయినమా, పోయినప్పుడు అక్క తోడు గుద్దుకున్నా, నువ్వు వెనక ఉండడం వల్ల నేను రివర్స్ చేయడానికి రావట్లే. వీళ్ళు గుద్దుకున్నాడేమో గానీ ఇప్పుడు కొట్లాడుకుంటున్నా. ఇక్కడ సైడ్ మొత్తం వెళ్ళేసి వచ్చినాము, అటువైపు అంతా కవర్ అయిపోయింది రేట్స్ అవన్నీ. ఇప్పుడు రేసింగ్ జోన్ అంట, ఇందులోకి పోతున్నాం. ఇంకా అక్కడ నుండి అట్లానే నడుచుకుంటా ఇక్కడికి వచ్చినాం అన్నమాట. చూడండి ఇక అన్ని కార్లు ఉన్నాయి. ఏం కార్లు అంటారు తేజ? వీటిని F1 కార్స్. వావ్, ఎంత బాగున్నాయి కదా, సూపర్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇవన్నీ జారుడు బండలు అవన్నీ ఉన్నాయి. జారుడు బండలు నా రాజా వారి ఇక్కడికి పోయిండి, ఏదో చేస్తా అనుకుంటా. ఏడవైనా రాకూడదా, అగో అటు వీకిండు మా ఊడు ఆగని ఆగడు ఒక్క నిమిషం కూడా. ఇప్పుడైతే తేజు ఇప్పుడు ఇవి ఎక్కిండు అనమాట. బాగానే ఉంది చూడడానికి, డేంజర్ కదా అని మనోడైతే బాగానే ధైర్యంగా ఎక్కుతున్నాడు. అన్ని ఆ లక్కున్నుంటే బాగుండు. ప్రతిది ఇద్దరు కలిసి ఎక్కేటోళ్ళు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంటే. చిన్న చిన్న పొరగాళ్ళు ఎక్కుతున్నారు మరి. ఇదిగో అక్కడ ఉన్నాడు చూడండి అమ్మ నా రాజావారు. స్టార్ట్ అయిపోయింది. హాయ్ నానా. ఓకే, మొత్తానికి మేము ఫెరారీ వరల్డ్ నుండి బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తామంటే రూమ్కి వెళ్ళిపోతాం, మా హోటల్కి. హోటల్కి పోదామని అనుకున్నాం కదా, హోటల్కి పోకుండా బయటకు రాగానే ఇదేదో కనిపించింది, ఛాయ్ కనిపించింది. ఛాయ్ కనిపించగానే ఇంకా ప్రాణం ఆగలేదనమాట. ఇక ఉరుక్కుంటూ వచ్చినాం ఇంకా ఛాయ్ తాగుతామని చెప్పి. ఎంత తెలుసా, 14 రూపాయలు అంట. 14 అంటే ఇంక ఎంత, ఈ ఒక్క ఛాయ్ 14 రూపాయలు ఇంటూ 23 రూపాయలు, 24. ఈ ఇంత ఛాయ్ అదే మన హైదరాబాద్ 10 రూపాయలు పెడితే వస్తుంది. ఎంతైనా మన హైదరాబాద్ ఉన్న హోటల్ దగ్గర మందిరంకి కొన్నాం కదా, అదే కదా ఈ 14 రూపాయలు అంట. ఇంకా మేము అక్కడ నుండి ఛాయ్ అయితే తాగేసి బయటకు వెళ్ళినాం. తేజ్గాడు ఏదో షాపింగ్ అంటే షాపింగ్ అని వచ్చినాం అనమాట. కాకపోతే ఏం నచ్చలేదు, మళ్ళీ వచ్చేస్తున్నాం, వేరే స్టోర్కి వెళ్తున్నాం అనమాట. మొత్తం ఎంత షాపింగ్ చేయాలో అంత షాపింగ్ చేసినాం. ఇంకా ఇప్పుడు రిటర్న్ మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, పోతున్నాం మొత్తానికి మా రూమ్కి. చలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం, ఇప్పుడు మా లగేజ్ అంతా కూడా ప్యాకింగ్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా మేము బయలుదేరుతున్నాం ఎయిర్పోర్ట్కి. మేము మా లగేజ్ రూమ్ చెక్అవుట్ చేసేసి వెళ్తున్నాం అనమాట ఎయిర్పోర్ట్కి. ఇంకా ఈరోజు బ్యాక్ టు హైదరాబాద్. ఓకే, క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకోవడం ఏం లేదు, బయటకు రావడం రెడీగా ఉంటాయి క్యాబ్లు. మీకు తెలిసిందే కదా. ఇంకా పోతున్నాం ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం మేము. షేవి ఏదో ఉంది చూడండి, ఎతిహాద్ రీచ్ అయిపోయినాం ఎయిర్పోర్ట్కి. ఓకే, మొత్తానికి ఈ సెల్ఫ్ చెక్ఇన్లో మా బ్యాగులు అయితే మేము డ్రాప్ చేస్తున్నాము మెల్లిగా మెల్లిగా. 25 కేజీస్ కంటే ఒక్క 1/2 కిలో అటు ఇటు అయినా కూడా డ్రామాలు ఆడుతుంది. మొత్తానికి మాది బ్యాగేజ్ డ్రాపింగ్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు రిటర్న్ సెక్యూరిటీ చెక్ఇన్ దగ్గరికి పోతున్నాం అనమాట. మొత్తానికి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చినాం. రావడం నేను ఇందులోకి జొర్రినా, అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చినా. నా కొడుకు ఎక్కడ పోయిందా అని చూసేలోపు నా కొడుకు ఇక్కడికి వచ్చిండు. ఇక నేను వచ్చేలోపు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు అనమాట, అది కావాలి ఇది కావాలని చెప్పేసి. ఏది సెలెక్ట్ చేసుకున్నావు తేజ? ఈ రెడ్ బ్లాక్ వైట్ అంట, అదంట అందరు వేస్తారంట. ఇదంట లేటెస్ట్ సెలక్షన్ అంట, యూనిక్ అంట. ఇంకా మన దగ్గర కంటే కూడా ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయంట. ఇదేమో ఇట్లా సక్లముక్లం పెట్టుకొని కూర్చుంది నిమ్మడంగా, ఏం చేయాలో అర్థం కాక. ఇంకా మొత్తానికి ఎయిర్పోర్ట్లో షాపింగ్ మొదలు పెట్టినాం. ఇంక ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కడానికి పోతున్నాం అనమాట. ఫ్లైట్ అయితే ఎక్కిస్తాం. వి ఆర్ అబౌట్ టు బోర్డ్ నౌ. కొంచెం సేపట్లో బోర్డింగ్ కూడా అయిపోయింది. నేను తేజ్గఢ్ జాకెట్ వేసుకున్నాను అనమాట చలి పెడితే. ఓకే, మొత్తానికి ఫుడ్ అయితే పెట్టారు. నాన్ వెజ్లో చికెన్ ఇంకేదో పెట్టారు అనమాట, స్వీట్ ఇచ్చారు. మొత్తానికి నేనైతే కాఫీ కూడా తీసేసుకున్నా పనిలో పని. సినిమా చూస్తున్నాం. హైదరాబాద్ ల్యాండ్ అయిపోయినాం మొత్తానికి. ఇంక అందరు లేచి కూర్చున్నారు ఎందుకో ఏమో మళ్ళీ.
తిప్పుతారు కదా తల ఒక్కొక్కరిని మెల్లగా ఏం తీసుకుపోరుగా మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ సినిమా చూసుకుంటూ వచ్చినాను తీసుకుపోరు మేము ఇక ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చేసాం ఇమిగ్రేషన్ అయిపోయింది మా లగేజ్ కూడా వచ్చేసింది ఇంకా అమ్మగాడు వచ్చిండో నన్ను పికప్ చేసుకోవడానికి మా ముగ్గురిని పికప్ చేసుకోవడానికి నన్ను ఒక్కదాన్ని కాదు సో కాల్ కూడా చేస్తున్నాడు వాడు ఆల్రెడీ ఎత్తవే ఫోన్ వారం రోజుల తర్వాత అక్క తమ్ముడు కలుసుకుంటున్నారు ఓకే ఫైనల్లీ మేము ఇంటికి వచ్చేసాం ఇప్పుడే సో అవును ఇక్కడ కూర్చుంది అయితే రాగానే టాప్ మార్చుకున్నాను అనమాట నేను ఇప్పుడే వచ్చినాము రావడం అయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ వ్లాగ్ అనమాట అవర్ ట్రిప్ వ్లాగ్ మొత్తానికి మళ్ళీ స్వీటుకి ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఏం సంగతో తెలియదు కానీ మేమైతే మొత్తానికి సెవెంత్ డే మేము వచ్చింది మంచిగా ఎంజాయ్ చేసినాము అంతే మంచిగా ఎంజాయ్ చేసినాము కీప్ వాచింగ్ నమస్తే మచ్చ బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్.